ఉల్లున్నా రాళ్ళున్నా రాళ్ళున్నా ఏట్రా ఏర్పరచుకున్న లక్ష్యం కోసం ఏర్పరచుకున్న దారి దానివల్ల మన ఆనందాన్ని మనమే కోల్పోతాం. కష్టపడుతున్నారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేకింగ్ వీడియోలోకి వెళ్లే ముందు మేము సౌండ్ ఎఫెక్ట్స్ ఎలా క్రియేట్ చేస్తామనేది ఈ వీడియో ద్వారా చూడండి. ఇది ఒరిజినల్ వీడియో. మనకి వాటర్ ఎఫెక్ట్ సౌండ్ అంత క్లియర్గా వినిపించదు. ఇది వాటర్ ఎఫెక్ట్ యాడ్ చేసిన తర్వాత వీడియో. ఇప్పుడు మేము ఈ వాటర్ ఎఫెక్ట్ సౌండ్ ఎలా క్రియేట్ చేస్తామనేది చూడండి. కొంత వాటర్ని బకెట్లో తీసుకున్నాం. తీసుకున్న వాటర్ని ఒక అబ్బాయి చేత కాలని కడిగించాం. అలా కడిగించినప్పుడు ఆడియోని రికార్డ్ చేసాం. రికార్డ్ చేసిన ఆడియోని సింక్ అయ్యేటట్టుగా ఒరిజినల్ వీడియోకి యాడ్ చేసాం. ఫ్రెండ్స్, ఇలా సౌండ్ ఎఫెక్ట్స్ని ఓన్గా మనం క్రియేట్ చేసుకోవచ్చు. కొన్ని సౌండ్ ఎఫెక్ట్స్ మనం ఓన్గా క్రియేట్ చేయలేం. అలాంటి సౌండ్ ఎఫెక్ట్స్ వెబ్సైట్లో దొరుకుతాయి. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని అటాచ్మెంట్ చేసుకోండి. చెప్పేది ఒక ఎలివేషన్, ఏది ఒక ఇంట్రడక్షన్ కదా. బాగా కొవ్వు వచ్చేసిందిరా. ఎక్సర్సైజ్ చేస్తే తగ్గుతులే. నాదు తిరక్కోరు. ఎవడా కొంచెం స్పీడ్ పరిగెట్టు 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 పరిగెట్టు. ఇంత సున్నితమైన భాష ఎక్కడ నేర్చుకున్నావు బాబు? అంటే అది తెలుసుకో. తిరుగు అటు తిరుగు. అది నేను నా లైఫ్ లో నా లక్ష్యాన్ని ఎప్పటికీ రీచ్ కాలేదు. లక్ష్యాన్ని ఎప్పటికీ రీచ్ కాలేదు. ఎంత ట్రై చేస్తున్నా ఏదో ఒక ఆటంకం. అది నేను ఓడిపోతానని భయం. మేకింగ్ మేకింగ్ ఏదో తేడాగా ఉంది. మనమే కోల్పోతాం. దాని వల్ల మన ఆనందాన్ని మనమే కోల్పోతాం. అరే ఇప్పుడు నీ ఇంట్రడక్షన్ అవసరం ఉంటావు ఇక్కడ. నిన్న జీవితంలో నా ఆశయాన్ని ఎప్పటికీ రీచ్ కాలేనరా. ఇలా రా నాన్న, ఆ వెళ్ళు మని. ఇలా రా అమ్మా. నువ్వు నన్ను ఎంత హింస పెట్టావో తెలుసురా. ఎన్నో సార్లు నేను చెప్పేద్దాం అనుకున్నాను రా. ఏ పని పాట లేకుండా ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, కష్టపడుతున్నారు. గెలిచిన వాళ్ళని ఈ లోకం పొగుడుతారు, కానీ గెలుపు కోసం పోరాడుతూ నిరంతరం కృషి చేసే వారిని మాత్రం కంగ్రాచులేషన్స్. ఆపరేషన్ ఫెయిల్యూర్ అయిపోయింది. ఆపరేషన్ ఫెయిల్యూర్ అయిపోయింది. వారి మాటలను పక్కన పెట్టి తనకు తానుగా ఏర్పరచుకున్న లక్ష్యం కోసం నడిచే దారిలో ముళ్ళున్నా రాళ్ళున్నా రాళ్ళున్నా ఏట్రా. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? స్టార్ట్. ఎదుటి వారి మాటలను పక్కన పెట్టి తనకు తానుగా ఏర్పరచుకున్న లక్ష్యం కోసం ఏర్పరచుకున్న దారిలో మామ గుర్తుందిరా, చిన్నప్పుడు మనం ఎలా ఉండేవాళ్ళము. ఆ ఉండరా మామ, నీకు గుర్తుందా బెండ్రాలేగుండ్రది. అదిరా ఫ్రెండ్షిప్ అంటే. వస్తున్నాడు మా నాన్న చెప్పుడు. అతను ఎవడో అనుకుంటున్నారా? వాడు పండ. ఒరే చిట్టి నుంచి పెద్ద ధర వస్తున్నాడు రా. అవునరా మన నాన్న చెప్పాడు. ఒరే పెద్ద ధర అంటే కొబ్బరి చిట్టని టైట్ అంటాడు రా. ఏమో రా, కరెంటు స్తంభం అంత ఉంటాడేమో. అవునా? ఒరే కిన్నన్న వస్తున్నాడు రా. ఒరే అవునరా. వాడు తమ్ముళ్ళు సీరియస్ మాట్లాడింగో. అన్న ఎక్కడికి పోతుండవు అన్న? చెరువుకి పోతుంటా తమ్ముడు, వస్తావా అన్న? నాకు డౌట్ ఉందన్నా. ఏంట్రా అది? ఈడు చెప్పాడన్నా చిటి నుంచి పెద్ద ధరస్తున్నాడు. వాడు కొబ్బరి చెట్టు అయ్యడం తడా. వీడు నాకు తెలియని క్వశ్చన్ అడుగుతున్నాడే. ఏదో చెప్పేదాంలే. వాడు చెప్పు.
ఒక్కొక్క సీన్ ఒక్కొక్క డైమండ్ లా ఉందని చెప్తుంటే నా కళ్ళంటే నీళ్లు వస్తున్నాయి. బాయ్ ఫ్రెండ్స్, ఆ వేచండి వేచండి. ఎవరైనా కొత్త వాళ్ళు మన వీడియో చూసినట్టయితే డిస్క్రిప్షన్ లో లింక్ మెన్షన్ చేశాను, అక్కడికి వెళ్ళి మెయిన్ వీడియో చూడండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్, కరోనా టైం కదా.